ఆద్యంతం ఉత్కంఠతతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్లో శంకర్ దాదా 49వ భాగం. రూమ్ బాయ్కి తేలు కుట్టిందని బయటికి పొక్కితే ఆ హోటల్లోని రూమ్స్ పరిశుభ్రంగా ఉండవనే రూమర్ స్టార్ట్ అవుతుందని భయపడ్డాడు ఓనర్. ఏమీ లేదు సార్, కింద అంతస్తులో ఉన్న ఒక బల్లను ఈ అంతస్తులోకి చేర్చమని చెప్పాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయటం ఈ బద్మాషికి అలవాట్లేదు. వేలు నలిగింది, బాగా వాచింది. తేలు కుట్టినట్లు అదే పనిగా సోకాలు పెడుతున్నాడు అంటూ సమస్యను చాలా తేలికపరచటానికి ప్రయత్నించాడు. పెదవుల మీదికి రాబోయిన నవ్వును అతి బలవంతంగా అదుముకున్నాడు కిరణ్. రూమ్ బాయ్ వాలకాన్ని గమనించిన మరుక్షణం మెట్ల మీద ఉండగానే అతనికి అర్థమైపోయింది అసలు విషయం. మిర్జావలి అసెస్మెంట్ సెన్ పర్సన్ కరెక్ట్. తను రూంలో నుంచి అవతలికి పోయిన మరుక్షణం డూప్లికేట్ తాళం చెవితో గదిలోకి ఎంటర్ అయి సూట్ కేసును ఓపెన్ చేయటానికి ప్రయత్నించాడా దొంగ రాస్కెల్. హ్యాండిల్ దగ్గర అరేంజ్ చేసిన పాయిజన్ నీడిల్ దెబ్బకు తల్లక్రిందులై రాగాలు తీయటం మొదలుపెట్టాడు. బరువైన వస్తువుల కింద పడి వేలు నలిగితే నేనేమీ చేయలేను, గాని తేలు కొడితే మాత్రం హెల్ప్ చేయగలను. నా దగ్గర తేలు కాటుకు మందు ఉంది అంటూ తన గదికేసి కదిలాడు కిరణ్. బయటకి చెప్పుకోలేని డైలమాలో చిక్కుపడి బిక్కమోహం పెట్టేశాడు రూమ్ బాయ్. తేలు కుట్టినట్లే తెగ సతాయించేస్తోంది వేలు. అయితే తేలు కుట్టలేదని అతనికి బాగా తెలుసు. కాస్తంత ఇనుప ఊచ పొడుచుకుంటే అటువంటి బాధను భరించవలసి వస్తుందని అతనికి అంతవరకు తెలియదు. ఎవరి గదిలోకి ఎంటర్ అవటం వల్ల ఆ దురవస్థ వాటిల్లిందో ఆ కస్టమరే మందు వేస్తానని అంటున్నాడు. ఏం చెయ్యాలి? వెళ్ళరా, వెళ్ళు. తేలు మందో పాడో ఏదో ఒకటి వేయించుకో, త్వరగా వెళ్ళు అంటూ అతనికి అనుమతినిచ్చి అంతటితో తన బాధ్యత తీరిపోయినట్లు కిందికి వెళ్ళిపోయాడు హోటల్ ఓనర్. బుగ్గల మీదికి జారుతున్న కన్నీటిని షర్ట్ భుజానికి అద్దుకుని గాయపడ్డ బొటను వేలిని రెండో చేత్తో అదుముకుంటూ కిరణ్ దగ్గరకొచ్చాడు రూమ్ బాయ్. తను బయటకి పోయేటప్పుడు ఏ యాంగిల్లో సూట్ కేసును నిలబెట్టాడో ఆ యాంగిల్ మారిపోయి ఉన్నట్లు గ్రహించి తనలో తను చిన్నగా నవ్వుకుంటూ అతన్ని స్టూల్ మీద కూర్చోమని సైగ చేశాడు కిరణ్. అతని కనుల ముందే సూట్ కేసును ఓపెన్ చేశాడు. అందులో ఉన్న సరంజామా ఏమిటో రూమ్ బాయ్ గ్రహించే లోపల అరంగుళం మాత్రమే ఉన్న చిన్న బాటిల్నొకదాన్ని తీసి గాయపడిన అతని వ్రేలి మీద అందులోని మెడిసిన్ని రెండు చుక్కలు విదిలించాడు. హ్యాండిల్ దగ్గర నిక్షిప్తం చేయబడిన పాయిజన్కి యాంటీడోసది. చూస్తూ చూస్తూ ఉండగానే క్షణాల మీద మటుమాయమైపోయింది రూమ్ బాయ్ బాధ. అతని ముఖం తేటపడింది. దారి తప్పి ప్రవర్తిస్తే ఇటువంటి బాధలే ఎదురవుతాయి. ఈ మందు ఒక్కసారికే పనిచేస్తుంది. ఇంకోసారి మళ్లీ మందు వేయించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకోకు. ఈసారి నిజంగానే హాస్పిటల్కి పోవాలి. మెడిసిన్ బాటిల్ని తిరిగి సూట్ కేసులో పెడుతూ హెచ్చరించాడు కిరణ్. ఉలిక్కిపడ్డాడు రూమ్ బాయ్. అయితే ఆ ఉలికిపాటును నేర్పుగా కప్పిపెట్టుకుంటూ జీవన్ లేని నవ్వొకటి నవ్వాడు. నిజంగానే బల్లకింద పడి నలిగింది సార్ నా వేలు, నేను అబద్ధం చెప్పటం లేదు అంటూ స్టూల్ మీది నుంచి లేచి గబగబా బయటికి వెళ్లిపోయాడు. గది తలుపుల్ని గడియపెట్టాడు కిరణ్. సూట్ కేసులో దాచిన ఫోటోల్ని బయటికి తీసి ఒక కవర్లో పెట్టాడు. అంటించి కమిషనర్ గారి అడ్రస్ను రాశాడు. అరగంట తర్వాత లైట్ను ఆఫ్ చేసి హాయిగా నిద్రపోయాడు. మీరు చేసిన పని మంచిగా ఉన్నట్లు నాకు అనిపించడం లేదు సార్. ఆ రూమ్ బాయ్ ఎవరో గానీ ఏమాత్రం తెలివితేటలు ఉన్నా మీరు చేసిన పనిని గురించి, మీరు వేసిన మందును గురించి అందరికీ టామ్ టామ్ వేస్తాడు. అటు తిరిగి ఇటు తిరిగి అందరి కళ్ళు మీ మీదనే పడతాయి. ఒకటికొకటి కలిస్తే రెండై తీరుతుంది. కిరణ్ అందించిన కవర్ని జాగ్రత్త చేసుకుంటూ అన్నాడు హోటల్ దగ్గర సెంటర్కి వచ్చిన మిర్జావలి. తను యాంటీడోస్ని గనక వేసి ఉండకపోతే రూమ్ బాయ్ వేలి బాధ ఆసరికి చాలా దారుణం అయిపోయేదని, వేలిని ఆపరేట్ చేయవలసిన అవసరం కూడా ఏర్పడి ఉండేదని అతనికి చెప్పలేదు కిరణ్. వాడి ముఖం, వాడు మన గురించి చెప్పినా వాడి మాటల్ని నమ్మేవాళ్ళెవరూ ఉండరు అంటూ కవర్ని కమిషనర్ గారికి ఏ సమయంలో ఎలా అందించాలో మరోసారి వివరంగా చెప్పాడు. మీరు వరీ కాకండి సార్, మీరు చెప్పినట్లే చేస్తాను. రాత్రి మీరు వచ్చేసాక ఢిల్లీ నుంచి ఇంకోసారి ఫోన్ వచ్చింది. మీరు సిటీలో ఉన్నంతకాలం మీకు అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు నన్ను మెడికల్ లీవ్ పెట్టేయమని చెప్పారు అన్నాడు మిర్జావలి. లీవ్ పెడుతున్నావా అడిగాడు కిరణ్. రేపటి నుంచి పెడతాను.
మా ఫ్యామిలీ డాక్టర్ గారు స్వగ్రామం వెళ్లారు. ఆయన రాగానే మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని అప్లికేషన్ రాస్తాను అన్నాడు మిర్సావలి. అతన్ని అక్కడే వదిలి సెంటర్ ఆవలి ప్రక్కగా పోయాడు కిరణ్. అక్కడ అగుపించిన ఆటోని పిలిచి విక్టర్ సార్ గోడౌన్స్ ఉన్న ఏరియాకి బయలుదేరాడు. ఆటో డ్రైవర్స్ అందరూ డిమాండ్ చేసే విధంగా మీటర్ ఛార్జ్ మీద కొద్ది మొత్తం అధికంగానే అతని దగ్గర వసూలు చేసి అతనికి కావాల్సిన ప్రదేశంలో డ్రాప్ చేశాడు ఆటో డ్రైవర్. ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని కులాసాగా నడిచాడు కిరణ్. గోడౌన్స్ దగ్గరికి పోయి ఒక పర్సనాలిటీ ముందు నిలబడ్డాడు. అప్పటికే వచ్చి అతని కోసం వెయిట్ చేస్తున్నాడు మేస్త్రి. ఇంత ఆలస్యం చేస్తే ఎలా భాయ్? అవతల ఆర్తి అమ్మగారు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అసలే ఆమె మహాకోపిష్టి. చెప్పిన టైంకి రాలేదని మన ఎముకలు విరిపించేయగలరు అంటూ అతన్ని సున్నితంగా మందలించాడతను. పావుగంట తర్వాత గుడౌన్స్ వెనుక భాగంలో నుంచి ఒక జీప్ని తెప్పించాడు కిరణ్ కలుసుకున్న పర్సనాలిటీ. జాగ్రత్తగా వెళ్ళండి, అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని తను కూడా హెచ్చరించి వారిద్దరినీ అందులో కూర్చోబెట్టాడు. కారణం తెలియదు కానీ వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టాయి కిరణ్ గుండెలు. తన తండ్రిని అమానుషంగా హత్య చేయించిన హంతకుణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే అవకాశం అనుకోకుండా లభించటం ఆ ఎగ్జైట్మెంట్కే కారణమని తనను తాను సమాధానపరుచుకోవటానికి ప్రయత్నించాడతను. అయితే తను మస్తాన్ భాయితో కలిసి బెంగళూరు వెళ్లిన క్షణం నుంచి ఎంతోమంది రఫ్ పర్సనాలిటీలను చూసి ఉండటం జరిగింది. హంతకులను కూడా అబ్జర్వ్ చేయటం సంభవించింది. అప్పుడెప్పుడూ ఇటువంటి అలజడి తనలో కలగలేదు. ఇప్పుడెందుకు కలుగుతోంది? విక్టర్ సార్ వల్ల తనకేదైనా ప్రమాదం ఎదురవుతుందన్న భయం వల్లన? అది కూడా సరైన సమాధానం కాదని మాత్రం తెలిసింది అతనికి. అయితే సరైన సమాధానమేమిటో అవగతం కాలేదు. ఎడతెగని ఆ ఆలోచనలు అలాగే కంటిన్యూ అవుతూ ఉన్న సమయంలోనే సిటీకి ఉత్తర దిశలో ఉన్న ఒక రాజభవనం వంటి అతిపెద్ద భవంతి ఎదుట ఆగింది అతను కూర్చున్న జీప్. వీళ్ళెవరు? గోడౌన్స్ దగ్గర పెయింట్ వర్క్ చేస్తున్న వాళ్లేనా? వెంటనే అడిగాడు మెయిన్ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్. అవునని ఆ జీప్ డ్రైవర్ తల ఊపగానే, ఆర్తి మేడం చెప్పారు, వీళ్ళని అవుట్ హౌస్ దగ్గర కూర్చోబెట్టమన్నారు అంటూ దూరంలో ఉన్న ఇంకో వాచ్మెన్కి సైగ చేశాడతను. జీప్ దిగిన కిరణ్ని మేస్త్రిని వెంటబెట్టుకుని ఒక పక్కగా నిర్మించబడి ఉన్న అవుట్ హౌస్ దగ్గరికి తీసుకుపోయాడు ఆ వాచ్మెన్. అక్కడ ఉన్న చెక్క బల్లల మీద కూర్చోమని సైగ చేసి తన దారిన తను వెళ్లిపోయాడు. అవుట్ హౌస్ నిర్మించబడిన పద్ధతిని, ఆ గోడలకు వేయబడి ఉన్న ఖరీదైన పెయింట్ని చూసి అనీజీగా తల విదిలించాడు మేస్త్రి. నిన్న నువ్వు ఇంటీరియర్ డెకరేటర్స్ని పిలుచుకోండి అని అన్నప్పుడు నేను నోరు మూసుకుని ఉండాల్సింది బ్రదరు. ఇక్కడికొచ్చి చాలా తప్పు చేశామనిపిస్తోంది. ఈ వర్క్ చేయాలంటే మన అనుభవం సరిపోదు. సన్నపాటి కంఠంతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ మాటలకు కిరణ్ సమాధానం ఇవ్వకముందే అందమైన ట్రేలో అల్పాహారం తీసుకురాబడింది వారిద్దరికి. సెగలు వెలువరించే ఛాయ్ ప్రత్యక్షమైంది. అమ్మగారు వచ్చి మీతో మాట్లాడతామని అన్నారు, టిఫిన్ చేసి ఛాయ్ తాగండి అని చెప్పి ఆ మనిషి కూడా తన దారిన తాను వెళ్లిపోయాడు. అయిపోయామని అనిపిస్తోంది బ్రదరు. ఈ గండం నుంచి బయటపడే మార్గం ఏదో నువ్వే చూడాలి. నాకు ఆలోచన రావటం లేదు, మరింత దీనంగా చూస్తూ మొరపెట్టుకున్నాడు మేస్త్రి. టిఫిన్ ప్లేట్ను ఖాళీ చేసి ఛాయ్ తాగి చెక్కబల్ల మీద నుంచి లేచాడు కిరణ్. చేతులు వెనక్కి కట్టుకుని అవుట్ హౌస్ గోడల్ని క్లోజ్గా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఖరీదైన పెయింటే వేయబడింది ఆ గోడలకి. అయితే ఎండావానల ప్రభావాల నుంచి తప్పించుకుని తన మెరుగును నిలబెట్టుకునే పెయింట్ మాత్రం కాదు అది. గోడలన్నింటినీ బాగా చూశావా? నీ అభిప్రాయం ఏమిటి? ఉన్నట్లుండి ఒక అందమైన కంఠం ప్రశ్నించటంతో ఉలిక్కిపడి వెనక్కి చూశాడతను. ఎప్పుడు వచ్చిందో కాని పాలరాతితో చెక్కబడిన విగ్రహంలా నిశ్చలంగా నిలబడి ఉంది ఆర్తి మేడం. ఆమె రాకను గురించి తనను ముందుగానే హెచ్చరించని మేస్త్రి వంక కోపంగా చూడబోయాడు కిరణ్. అసలు అలా చూడాలన్న థాట్ అతని మనస్సులో ఎంటర్ అయిన వెంటనే తనకు తెలిసిపోయినట్లు చాలా అందంగా నవ్వింది ఆర్తి మేడం. మీ మేస్త్రి వంకను ఓరగా చూడాల్సిన అవసరం లేదు, అతన్ని నేనే ఆపాను. నువ్వు గోడల్ని టెస్ట్ చేస్తున్నావు కదా, నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతినకూడదు అంటూ మాటల్ని ఆపింది. తన ప్రశ్నకు సమాధానం కోసం ఆమె ఎదురుచూస్తున్నదని గ్రహించి తన పెయింటింగ్ పరిజ్ఞానాన్నంతా గుర్తుకు తెచ్చుకుంటూ సమాధానమిచ్చాడు కిరణ్. ఈ బిల్డింగ్కి పెయింట్ వేసి 4 సంవత్సరాలైంది మేడం,
ఇక్కడ ఉపయోగించిన పెయింట్ ఖరీదైందే గాని మీరు ఎదురుచూసే క్వాలిటీ ఇందులో లేదు. ఇప్పుడు రీసెంట్గా మంచి పెయింట్స్ మార్కెట్లోకి వచ్చాయి, వాటిని వాడితే చాలా చక్కగా ఉంటుంది అంటూ 2-3 బ్రాండ్ల పేర్లు చెప్పాడు. వెంటనే తల ఊపింది ఆర్తీ మేడం. నువ్వు చెప్పింది కరెక్ట్, యాదయ్య దగ్గరికి పోయి నీకు అవసరమైనంత అమౌంట్ తీసుకో. ముందు ఈ బిల్డింగ్ వర్క్ని పూర్తి చేయి, తర్వాత మెయిన్ బిల్డింగ్ స్టార్ట్ చేయవచ్చు అంటూ ఒక క్షణం ఆగి, ఎప్పుడు మొదలు పెడతావు అని అడిగింది. అమ్మా, గోడౌన్స్ దగ్గర పని పూర్తి కాగానే స్టార్ట్ చేస్తాం. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకుండా ఇంకో పనిని ఆరంభించటం పద్ధతి కాదు అన్నాడు కిరణ్. వెళ్ళు, యాదయ్యకి చెప్పి అడ్వాన్స్ తీసుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు పూర్తి చేయి. అతని మాటలు తనకు నచ్చినట్లు తల ఊపుతూ అన్నది ఆర్తీ మేడం. అవతలికి వెళ్లబోతూ హఠాత్తుగా ఆగిపోయింది. కిరణ్ కంటే ముందుగా 3 అడుగులు ముందుకు వేసి వినయాతి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు మేస్త్రి. అతని వంక చూడను కూడా చూడలేదామే. నిన్నెక్కడో చూసినట్లనిపిస్తోంది, ఈ చుట్టుపట్లెక్కడా కాదు, నువ్వు నాగ్పూర్లో ఉన్నావా? కిరణ్ ముఖంలోకి నిశితంగా చూస్తూ అడిగింది. ఆమెను చూస్తుంటే తన తల్లి జ్ఞప్తికి వస్తుందని బయటపెట్టలేదు కిరణ్. లేదమ్మా, నేను నాగ్పూర్ వైపు ఎన్నడూ రాలేదు అని మాత్రం అన్నాడు. ఇట్ ఈస్ వెరీ ఫన్నీ, నాకు నిన్నెక్కడో చూసినట్లే అనిపిస్తోంది అంటూ మెయిన్ బిల్డింగ్స్ వైపు వెళ్ళిందామె. ఆమెను చూస్తే తనకు తల్లి జ్ఞప్తికి రావటమేమిటో, తనను ఎక్కడో చూసినట్లు ఆమెకు అనిపించటమేమిటో ఎంత ఆలోచించినా కిరణ్కి అంతుబట్టలేదు. అయితే అతిగా ఆలోచించే అవకాశాన్ని మాత్రం అతనికివ్వలేదు అతని మేస్త్రి. నిజంగా బ్రదరు, నువ్వు అసాధ్యుడివి, కోటికి ఠికానా లేనివాడిలా వచ్చి నా దగ్గర చేరావు. నీ దగ్గర ఆర్తీ మేడం సంతోషించేటంత విద్య ఉన్నదని నాకు తెలియలేదు. నిజంగా నువ్వు గొప్పోడివి బ్రదరు అంటూ అతన్ని కౌగలించుకున్నంత పనిచేశాడు. చెయ్యి పట్టుకుని ముందుకు లాగాడు. మెయిన్ గేట్ కేసి లాగి ఉన్నట్లయితే అబ్జెక్ట్ చేసి ఉండేవాడు కాదు కిరణ్. మెయిన్ బిల్డింగ్స్ వైపు లాగేసరికి కదలకుండా నిలబడిపోయాడు. త్వరగా కదులు బ్రదరు, యాదయ్య సార్ దగ్గరికి పోయి అడ్వాన్స్ తెచ్చేసుకుందాం, ఆలస్యం చేస్తే ఆ పెద్ద మనిషి ఎటైనా వెళ్ళిపోతాడు అంటూ అతన్ని అతి బలవంతంగా కదిలించాడు మేస్త్రి. అంతకు ముందు రోజు అతను తనను సంబోధించిన పద్ధతికి ఇప్పుడు మాట్లాడుతున్న విధానానికి చాలా డిఫరెన్స్ ఉండటాన్ని గమనించి తనలో తాను నవ్వుకుంటూ అతన్ని అనుసరించాడు కిరణ్. మెయిన్ బిల్డింగ్స్లో విశాలమైన హాలు వంటి ఒక గదిలో 10 మంది గుమస్తాల మీద పెద్ద పెద్ద రంకెలు పెడుతూ వారికి కనిపించాడు యాదయ్య. తను సిటీలోకి రాగానే దర్శించిన ప్రదేశంలోని రౌడీలు ఎవరైనా చుట్టుపట్ల ఉండి తనను గుర్తుపడతారనే భయం ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు కిరణ్. రాత్రి సమయమది. అప్పటికీ ఇప్పటికీ తన యాటిట్యూడ్లో చాలా మార్పు వచ్చింది. గుర్తుపట్టడం చాలా కష్టం. వినయంగా లోపలికొచ్చిన మేస్త్రిని చూసి ప్రశ్నార్థకంగా తల ఎగురువేశాడు యాదయ్య. ఏంటిబే, ఎందుకొచ్చినావు అని అడిగాడు. ఆర్తీ మేడం చెప్పిన మాటల్ని అతనికి వినిపించాడు మేస్త్రి. ఇక్కడ దీసి అక్కడ పెట్టడం, అక్కడ దీసి ఎక్కడో పెట్టడం, ఈ ఆడాలకి ఏరే పనులే ఉండవు. పెయింటింగ్ లేదు, గెయింటింగ్ లేదు, అవతలికి బో. పెద్దగా అరిచినంత పనిచేశాడు యాదయ్య. అదిరిపడి చూడబోయిన మేస్త్రి చేతిని గట్టిగా పట్టుకుని వెంటనే వెనక్కి లాగాడు కిరణ్. అరే, అదేంది బే, గట్ల వెళ్ళిపోతున్నవేంది, యాడికిపోతావు బే నువ్వు? ఆశ్చర్యంగా అడిగాడు యాదయ్య. అమ్మగారికి చెప్పి ఇంటికి పోతాం, మీరు పెయింటింగ్ ఈంటింగ్ ఏదీ లేదు పొమ్మంటున్నారని చెప్పాలి కదా, నిర్మోహమాటంగా అన్నాడు కిరణ్. నర్వస్ డిసీజ్ వచ్చినట్లు, తెరిచిన నోరు తెరిచినట్లుగానే ఉండిపోయింది. తన చెవుల్ని తనే నమ్మలేనట్లు విచిత్రంగా చూశాడు యాదయ్య. ఆర్తీ మేడం అంటే అతనికి కూడా దడ పుట్టుకొస్తుందని వెంటనే అర్థమైంది కిరణ్కి. తన పద్ధతిలో తనేదో అరిచాడు గాని ఆ అరుపులు ఆమె దాకా పోతాయని తెలిసేసరికి నిలువుగుడ్లు పడిపోయాయి అతనికి. ఏంది బే, మజాక్ చేస్తున్నావా? ఇక్కడి మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి మోయటమే నీ ధందానా? 2 క్షణాల తరువాత తనంతట తానే తన ఆశ్చర్యాన్నించి తేరుకుంటూ అడిగాడు యాదయ్య. ఇక్కడి మాటలు అక్కడికి ఎందుకు మోస్తాం సాబ్? పెయింటింగ్ చేయని కార్తీ మేడం రమ్మంటే వచ్చినాం, మీరు వద్దు పోమంటే ఆ అమ్మకి చెప్పి మా దారిని మేము ఇంటికి పోతాం. ఇందులో మజాక్ చేయనికేముంది సార్? అతని మాటల్ని అనుసరిస్తూ తమ పొజిషన్ని తెలియజేశాడు కిరణ్. ప్రతి దొంగనాయాల, నువ్వు నోరు మూసుకుంటావా మూసుకోవా,